గంగవరం పోర్టు యాజమాన్యం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని కార్మికులు ఆందోళనకు దిగారు. గతంలో ముగ్గురి కార్మికులను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని, తాజాగా మరో 29 మందికి నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ విధులను బహిష్కరిస్తున్నట్లు చెప్పిన కార్మికులు సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. అప్పటికీ స్పందన రాకుంటే సమ్మె నోటీస్ ఇస్తామని స్పష్టం చేశారు. పోర్టు నిర్వాసిత కార్మికులు గత 2-3 నెలలుగా ఆందోళన చేస్తా ఉన్నాము. ఈ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ గారి దగ్గర 2 దఫాలు చర్చలు జరిగాయి. అలాగే మేనేజ్మెంట్ వారు 2 దఫాలు చర్చలు జరిగాయి. ఈ 4 దఫాల చర్చల్లో కూడా మేము వారికి నోటీస్ ఇచ్చి మా డిమాండ్స్ ని మా సమస్యలను పరిష్కారం చేయమని అడిగాము. పరిష్కారం చేయకపోగా గత 26 తారీఖు నాడు ఇద్దరు కార్మికులను విధులు రాకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా 3 రోజుల పాటు మొత్తం కార్మికులందరినీ కూడా విధులకు రాకుండా, మీరు విధులకు వస్తే మా పనులకి ఆటంకం కలుగుతుందని 3 రోజుల పాటు మేనేజ్మెంట్ వారే మా కార్మికుల్లో 506 మందిని విధుల్ని ఆపేశారు. ఈ యాజమాను ఇప్పుడు వచ్చిన అదాని యాజమాను రాజుగారి కన్నా ఇప్పుడు దారుణంగా వ్యవహరిస్తుంది. ఎవరైనా మాట్లాడితే అక్కడికక్కడికి సస్పెండ్ చేయడము, విధుల్ని బహిష్కరించడం, కుంటి చోకలు చెప్పడం, 29 మంది మీద ఎటువంటి ఆక్షన్లు పెట్టకుండా, ఈ అలాగే గతంలో తొలగించిన 3 ఉద్యోగాల మీద చిన్న గోడల నెప్పంతో 2 ఉద్యోగులను తొలగించారు. అలాగే మొన్నను 2 కార్మికులను తొలగించారు. ఇవన్నీ పరిష్కరించే వరకు మాత్రం మేము విధులకు వెళ్ళము. అసలు ప్రభుత్వమే ఆదానికి కమ్ము కాస్తుందని మేము అనుకోవాల్సి వస్తుంది. అంటే మా జీవితాల కంటే మా భవిష్యత్తుల కంటే మీకు ఆదాని మేనేజ్మెంటే ముఖ్యమా? ఆదాని లాభాలే ముఖ్యమా? మాజీ పోలీసులను అక్కడ ఆఫీసర్లుగా పెట్టుకొని వేలకు వేల లక్షల రూపాయల జీతాలు ఇచ్చి వాళ్ళకి మమ్మల్ని ఆ పోలీసుల ద్వారా ప్రత్యేక సైన్యాన్ని ఆదాని యాజమాన్ని ఉపయోగించి మమ్మల్ని నిర్బంధంలో అడ్డా, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి భయాందోళన వాతావరణం సృష్టించడం ఇది ధర్మమా? పంచింగ్ కొట్టడానికి వెళ్తే వాళ్ళు సంతకాలు పెట్టి ఎప్పుడు ఏమి చేయమని అంటే మేము పంచింగ్ ఇస్తాము లేకపోతే ఇవ్వమన్నటువంటి షరతులు పెట్టి ఈరోజు లోపలికి వెళ్ళమంటున్నారట. ఏ ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు? 1-2 రోజుల్లో మీరు ఇదే విధానాన్ని కొనసాగిస్తే 1-2 రోజుల్లోనే సమ్మె నోటీస్ ఇచ్చి మేము సమ్మెకి వెళ్తాము.